हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल सो ई रोज अयिते मनम R15 इदि माइलेज टेस्ट चेस्तुन्नाम ఫస్ట్ ఇంట్లో కొంచెం పెట్రోల్ ఉంది దాన్ని ఐపో చేయాలి ఇంకోటి ఏందంటే మేము ఈ రోజు ఇంకా పెట్రోల్ తీసుకోలేదు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ కి వెళ్లి పెట్రోల్ తీసుకోవాలన్నమాట ఇంకా అలా బ్యాగ్ లో అయితే బాటిల్స్ ఉన్నాయి సో పెట్రోల్ బంక్ ఇంకా 1 కిలోమీటర్ ఆ 2 కిలోమీటర్స్ ఉండదు అంతే సో డైరెక్ట్ గా పెట్రోల్ బంక్ వెళ్దాం పదండి ఇక్కడ हाफ लीटर गुट लीटर गुट दान ला एको सो गाइस फ्यूल अयिते फिल चेसुकुन्नाम कदा ओक हाफ लीटर बाटिल 1 लीटर बाटिल फिल चेसाम अन्नमाट हाफ लीटर बाटिल एमो देंट्लो वेसी मैलेज चेक चेसा इंका 1 लीटर बाटिल एमो मल्ला फ्यूल अयिपोयिन तर्वात मल्ला नेनु रिटर्न राडडानिकि फस्ट अयिते मनं दीनिलो उन्न फ्यूल खतम चेद्दाम ई मैलेज टेस्ट्लु ई अयिते मीरु ट्राई चेयकंडि नेनु एंदुकु चेस्तुन्ना अंटे मीकु इन्फर्मेशन इद्दामनि चेस्तुन्ना ओकला दीनिलो फ्यूल इंजेक्टर पोयिंदि अनुकोंडि ओक 5 टू 10000 दाका अयिते ఇప్పుడు ఈ బైక్ కి పోయినా గాని నా బాధ్యత నేను ఇచ్చినా కాబట్టి నేను చేసేస్తా అలా మీ బైక్ కి ట్రై చేసుకుంటే మాత్రం అది మీ బాధ్యత కాకపోతే నేను చెప్తున్నా మీరైతే అసలు ట్రై చేయకండి మైలేజ్ టెస్ట్ ఇలాంటి అమ్మా చాలా టాస్క్ దీంతో ఫ్యూయల్ అయిపో చేయాలంటే యమహా బైక్స్ ఇంత అన్నమాట ఫ్యూయల్ అయితే టోటల్ గా అయిపోయింది ఒకసారి చూద్దాం స్టార్ట్ చేసి సో ఫ్యూయల్ అయితే మొత్తం అయిపోయింది బబ్లు ఏం బ్రో హాఫ్ లీటర్ బాటిల్ सो चूँ गायस् माला डाउट कदा अंदे चुप्तना हाफ लीटर अन्ट पोसावा सो चलो हाफ लीटर पेट्रोल पोसा इपड़े ट्रिप ने जीरो चाहूँ ओडियो ट्रिप 10 सो ट्रिप 1 अच्छे जीरो चेसा चलो स्टार्ट R15 सीटिंग पोजिशन मत्तम बागुंदी ट्रावलिंग चेयालनुकुंटे मात्रम पक्का बैक पेन वस्तदन्नमाट दीनमीद एंदुकंटे ना एक्सपीरियंस बट्टी चेप्तुन्ना नाकप्पुडे शोल्डर्स अयिते पेन वस्तुन्नायि ఇంకా మీకు ఒకలా ట్రావెలింగ్ పర్పస్ లో తీసుకోవాలి యమహా బైకే కావాలంటే మాత్రం MT తీసుకోండి MT మాత్రం హైలైట్ బైక్ అన్నమాట ఒకలా మీరు సిటీ యూస్ కి యూస్ చేసుకుంటాం ఇంకా కాలేజ్ పర్పస్ కి యూస్ చేసుకుంటాం లేదంటే ఇట్లానే లోకల్ యూజెస్ కి యూస్ చేసుకుంటాం అంటే మాత్రం R15 తీసుకోండి R15 గాని మంచిగా ఉంటదన్నమాట బైక్ అయితే ఇప్పుడు R15M R15 V4 గాని వచ్చేనే ఐ గాని ట్రై చేయండి మీరు అయితే చూద్దాం మరి R15 V3 మైలేజ్ ఎంత ఇస్తదో మాక్సిమం ఒక 40 టు 50 దాకా అనుకుంటున్నా ఎందుకంటే లాస్ట్ టైం మనం MTD చెక్ చేసినప్పుడు 66 వచ్చింది 155 cc కాబట్టి ఎక్కువనే మైలేజ్ ఇస్తది అనుకుంటున్నాను నేను గాని గాయ్స్ చూడండి బైక్ అయితే ఇప్పుడు 5 కిలోమీటర్స్ వచ్చింది అన్నమాట నా గోప్రోలో బ్యాటరీ 9% ఉంది నేను స్పేర్ గా ఇంకో బ్యాటరీ అయితే తెచ్చినా ఫస్ట్ అయితే ఆ బ్యాటరీ వేసుకోవాలి
ఇక నేను ఆపి ముందు ఒక కాడ ఆపి బ్యాటరీ వేసుకుంటాను అన్నమాట. గైస్ R15 ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనం ప్రైస్ వచ్చేసి 170 to 185 దాకా అయితే పడుతుంది మనకు R15 ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ V3. సో డౌన్ పేమెంట్ అయితే మీరు 50-40 పే చేసినా కానీ ఇచ్చేస్తారన్నమాట. ఇప్పుడైతే మన బైక్ 10 కిలోమీటర్స్ వచ్చేసింది. సో బ్యాటరీ చేంజ్ చేస్తా 1 మినిట్. ఓకే, ఎక్కువ 100% ఉంది బ్యాటరీ. ఆల్ రైట్, ఇప్పుడు మన బైక్ అయితే 10 కిలోమీటర్స్ వచ్చింది, 10.6. బాగా చూడండి, లొకేషన్ మాత్రం హైలైట్ ఉందన్నమాట. ఇక్కడ ఫొటోస్ దిగితే తోపు వస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు మన బైక్ 15 కిలోమీటర్స్ వచ్చింది. సో 15 అంటే ఇప్పటిదాకా అయితే 30 ఇస్తుంది అన్నమాట పర్ లీటర్కి, ఎందుకంటే మేము హాఫ్ లీటరే పోసినాం కాబట్టి 15కి మల్టిపుల్ చేసుకోవాలి, 30 వస్తుంది మైలేజ్ అయితే. ఫైనల్ దాకా చూద్దాం. షోల్డర్స్ మాత్రం మస్తు పెయిన్ వస్తున్నాయి ఈ బైక్ డ్రైవ్ చేస్తుంటే. అసలు అంత కంఫర్టబుల్గా అయితే నాకు అనిపిస్తలేదు ఈ బైక్. టు బి ప్రాంక్ చెప్తున్నాను నేనైతే, చెయ్యి వదిలిపెట్టి డ్రైవ్ చేయాల్సి వస్తుంది, అంత రిస్క్ ఉందన్నమాట ఈ బైక్. మీరు ట్రాకింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం బిగినర్స్కి అయితే ఇది బెస్ట్ బైక్ అన్నమాట ట్రాకింగ్కి. సో ఇప్పుడు మన బైక్ అయితే 20 కిలోమీటర్స్ వచ్చింది. సో 40 ఇస్తుంది. బాబా చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. నేనైతే 40 అనుకున్నా కానీ ఇంకెక్కువనే ఇస్తుంది ఇది. లాస్ట్ దాకా చూద్దాం ఎంత వస్తుందో మైలేజ్. ఈ బైక్ అలవాటు అయ్యేదాకా మాత్రం మీకు బ్యాక్ పెయిన్ అయితే పక్కా వస్తుంది. సో చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ ఇష్యూ ఆల్రెడీ ఉంటే మాత్రం నేనైతే ఈ బైక్ సజెస్ట్ చేయను. అసలు మీరు MD తీసుకోండి, దీని బదులు యమహాలో. అదైతే తోపు బైక్ అన్నమాట, ఇక మీకు బ్యాక్ పెయిన్ కాదు కదా, ఏ పెయిన్ కానీ రాదు. మీరు ఎన్ని కిలోమీటర్స్ అయినా నాన్ స్టాప్ కొట్టేసుకోవచ్చు, ట్రావెలింగ్ కానీ చేసుకోవచ్చు, అన్నింటికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు R15 ఇష్టం, మీరు R15 లవర్స్, ఇంకోటి ఏంటంటే మీకు స్పోర్ట్స్ లుక్లోనే కావాలి యమహా బైక్ అంటే మాత్రం తీసుకోండి ఇది. సో ఇంకోటి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో చాలా కామెంట్ చేస్తారు, ఏమనంటే 80-90 స్పీడ్లో మైలేజ్ చేస్తున్నావు, ఎకనామీలో చేయని చెప్తున్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే R15 అయినా కానివ్వండి, 200 సీసీ కేటగిరీ దాటిన ఏ బైక్ అయినా కానివ్వండి, 80-90 తోలడానికి తీసుకుంటారు. ఇంకా దానికంటే ఎక్కువనే తోలుతారు, కాకపోతే నేను చెప్తున్నా 80-90 తోలుతారు మినిమం. 80-90 అయితే పక్కా డ్రైవ్ చేస్తారన్నమాట. సో అందుకని నేను 80-90లోనే చెక్ చేస్తున్నా. మీరు అలా బ్యాడ్గా అనుకోకండి, ఎకనామీలో డ్రైవ్ చేయడానికి అయితే బైక్ ఎవరు తీసుకోరు. నార్మల్గా గ్లామర్ బైక్ అయినా కానీ ఎకనామీలో డ్రైవ్ చేయరన్నమాట. 23 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడైతే బైక్ ఒకసారి ఫ్యూల్ అయిపోయినట్టు చేసిందన్నమాట. సో 24 కిలోమీటర్స్ వచ్చింది. ఆగింది, ఒకసారి చూద్దాం ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసి ఉందో లేదో ఫ్యూయల్ అయితే చూద్దాం. ఫ్యూయల్ అయితే ఏం కనిపిస్తలేదు, స్టార్ట్ చేసి చూద్దాం.
సో ఫ్యూయల్ అయితే కంప్లీట్గా అయిపోయింది అన్నమాట. సో ఇది మైలేజ్ వచ్చేసి 25 ఇచ్చింది, సేమ్ 50 ఇస్తుంది, 24.9 ఇచ్చింది. చూడండి ఒకసారి మీరు ఇక్కడ కనబడుతుంది కదా. సో ఈ బైక్ అయితే 50 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది అన్నమాట. సో నా కాడ 1 లీటర్ పెట్రోల్ ఉంది, అది పోసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతాను నేను. హలో, ఇక ఇంతటితో ఈ మైలేజ్ టెస్ట్ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గాయ్స్. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్, రైడ్ సేఫ్ గాయ్స్.